తాలిబన్లు ఎప్పుడైతే కాబూల్ని స్వాధీనం చేసుకున్నారో అందరూ ఎయిర్పోర్ట్కి పరుగులు పెట్టారు ఇప్పటికి కూడా ఎయిర్పోర్ట్ దగ్గర గంటకోసారి కాల్పులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నట్టుండి బాంబు పేలుళ్ళు వినబడుతున్నాయి ఉన్నట్టుండి మన ఈ పొగలు కమ్ముతున్నాయి ఆ పొగలు ఏంటి అంటే పోలీసులు మనకి ఇక్కడ వాడే బాష్పవాయువుని అక్కడ తాలిబన్లు వాడుతూ ఉన్నారు అందరినీ ఎలాకెళ్ళిపోండి మీకేం ప్రాబ్లం లేదు సెక్యూరిటీ ఉంటుంది అనవసరంగా భయపడి పారిపోవద్దు అని చెప్తున్నా నమ్మేందుకు ఎవరు సిద్ధంగా లేరు చివరికి ఎయిర్పోర్ట్లోకి ఇసిరి తమ బిడ్డల్ని విసిరేస్తున్నారు అవతలు ఉన్నటువంటి సైన్యం అమెరికన్ సైన్యము టర్కీ సైన్యం తమ బిడ్డల్ని తమ దేశాలకు పట్టుకుపోయినా తమ బిడ్డలు బతికారని సంతోషపడదామన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారంటే తాలిబన్ల అరాచకాల పట్ల వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని జనం ఫీల్ అవుతున్నారో అర్థమవుతుంది ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే మొన్ననే ఆ ఫ్లైట్ ఎక్కినటువంటి చూసాం ఫ్లైట్ ఎక్కి కింద జారి పడిపోయినటువంటి ఇద్దరి గురించి అప్పుడు అందరూ విజువల్స్ దాని మీద రాసుకొచ్చారు అయితే అసలు ఏమైపోయారు వాళ్ళు బతుకున్నారా పోయారా అంటే ఇద్దరు చనిపోయారు తాలిబన్లో చెరలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని చనిపోయారు వాళ్ళు ఎవరు అన్నటువంటిది తాజాగా బయటపడింది ఏం జరిగింది అన్నటువంటిది ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు షఫీయుల్లా ఇంకొకళ్ళు ఫిదా మహమ్మద్ వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు డాక్టరు ఇంకొకళ్ళు తన సహాయకుడు ఈ ఫ్లైట్లో నుండి పైకెక్కి అక్కడ రెక్కలను పట్టుకొని పైకి ఎగిరి ఆ తర్వాత జారి పడింది అక్కడే ఉన్నటువంటి ప్రాంతంలోనే పడిపోయారు ఆఫ్ఘనిస్తాన్లోనే ఇద్దరు చనిపోయారు కింద పడినటువంటి సందర్భంలో పేగులన్నీ యువతలకు వెళ్ళిపోయి దారుణమైనటువంటి మరణం సంభవించింది ఇక్కడ ఈ చనిపోయినటువంటి విషయం చూసి ఆ ఇంటి ఎక్కడైతే ఒక సెక్యూరిటీ గార్డ్ వలీ సలేక్ అనే రెండు అంతస్తుల బిల్డింగ్ ఖైర్ఖానాలు ఉందట కాబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖైర్ఖానాలో ఉన్నటువంటి రెండంతస్తుల భవనం మీద వలీ ఇంటి పైన జరిగింది ఇది తన ఇంటికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నట్టుండి ఒక్కసారి శబ్దం ఏమైనా పడితే గబగబా పైకి వెళ్ళాడు తన ఇంటి మీద ఏమన్నా దాడి జరుగుతోందేమో అని చెప్పి తుపాకీ పట్టుకుని అక్కడ అందరికీ తుపాకులు ఉంటా ఉంటుంటాయి తీరా చూస్తే పైన ఛిద్రమైపోయినటువంటి రెండు మృతదేహాలు కనిపించినాయి అందులో ఒకళ్ళకి డాక్టర్ డిగ్రీ కనబడుతుంది ఇంకోళ్ళు తన సహాయకుడు అన్నటువంటిది కనబడుతుంది ఆ మృ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పోగేసి ఆ మృతదేహాల మొక్కలన్నింటినీ కలిపి తీసుకెళ్ళి అక్కడున్న మసీద్ దగ్గర సమాధి చేసి యువతలకు వచ్చాక ఇప్పుడు ఆ ఇంట్లో ఉండటానికి ఆ తన భార్య తన బిడ్డలు ఇద్దరు బిడ్డలు తండ్రి అందరూ నిరాకరించడం తమ బతుకులు కూడా ఎట్లాగే ఉంటాయని బాధపడ్డం వాళ్ళు ఆస్తంగా జెఫ్రీ అని చెప్పి వాళ్ళ బంధువు ఒకతను ఆఫ్ఘనే మన ఢిల్లీలో టైలర్గా పనిచేస్తున్నాడు ఇక్కడికి రావడానికి రెడీ అయితే లోపుగా ఈ పరిస్థితి చూశాక ఈ పంచ్ వెళ్ళారు వాళ్ళు కూడా ఎక్కడైతే ఇప్పుడు అబ్దుల్ సలేహ్ వెళ్ళాడో అక్కడికి వెళ్ళి తలదాచుకోవడానికి అంటే తాలిబన్లను ఎదిరించే ప్రదేశం కింద ప్రస్తుతం దాన్ని ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి తలదాచుకోవడానికి కుటుంబం కుటుంబం వలస వెళ్ళిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు